వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ ఎన్నికలపైన ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో ఎవరు గెలుస్తారు ఏమనే దానిపైన కూడా అనేకమైనటువంటి సర్వేలు చేశారు. ప్రతి పార్టీ కూడా ఆ పార్టీకి ఫేవర్గా సర్వేలు చేయించుకున్న తర్వాత మేమే గెలుస్తామని ప్రతి పార్టీ కూడా భావిస్తున్నటువంటి వేళ 2014 తర్వాత 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఆయన కరాఖండిగా 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు చెప్పేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా ఆయన ప్రశాంత్ కిషోరు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక కొంత అర్థం కూడా దాగి ఉంది. ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పాల్సి వచ్చింది అనేది కూడా మనం చూస్తే, అంటే గత ఎన్నికల్లో అంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి 100% ఓడిపోవడం ఖాయమనేసి కూడా అన్నారు. అంటే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కూటమిదే విజయం సాధిస్తుందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ కామెంట్ అయితే ఈ ఎన్నికల గురించి ఆయన చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో ప్రశాంత్ కిషోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి విజయం సాధించిన విషయం కూడా మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో పీకే చేసినటువంటి ఈ వ్యాఖ్యలను కూడా రాజకీయాల్లో అంటే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీంతో పీకే వ్యాఖ్యలపైన కూడా వైసీపీ నేతలందరూ కూడా మంత్రులు కావచ్చు నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. అంటే ఆయన గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పుడు 100% వైసీపీ గెలుపు కోసం ఆయన తన వ్యూహాలను రచించి ముందుకు వెళ్ళినప్పుడు 100% ఆయన నచ్చాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నాడు అంటే ఓడిపోతుందని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయితే ఈయన దగ్గర ఉన్నటువంటి ఈయన చెప్పినటువంటి లాజిక్ ఏంటి? ఇంతకీ టీడీపీ పార్టీ గెలుస్తుందనేసి ఈయన ఏదో మాట చెప్పేయడం కాదు, కొన్ని బేస్ కొన్ని ఏదో ఒక పాయింట్స్ అయితే ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తుంటే అంటే డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయనేసి కూడా అంటే ప్యాలెస్లో కూర్చొని డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయనేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సంక్షేమం పథకాలతో పాటుగా అభివృద్ధి కూడా కీలకమనేసి అంటే ఉచితాల పథకాలు అంటే ఏవైతే ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకొస్తాయనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఉచితాలు అధికారాన్ని తీసుకురావని కూడా ఆయన గుర్తించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకుంటే, అయితే ఓటేసే ముందు జనం అభివృద్ధి కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలను ఇస్తుంది, వాళ్ళకి తగ్గినటువంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్లు ఏవైతే పెట్టుకుంటారో అవి ప్రతి పార్టీ ఇస్తుంది. కానీ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా కావాలని ఉంటేనే ఓటు వేస్తారనేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయంలో వైఎస్ జగన్ పెద్ద తప్పే చేస్తున్నారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ తప్పులు ఓటమికి దారి తీస్తున్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రజల డబ్బులను ఖర్చు పెడుతూ ప్రజలను కాపాడుతున్నట్టుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదనేసి కూడా ప్రశాంత్ కిషోరు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే డబ్బులన్నీ కూడా కేవలం ఆయన ఆస్తులమ్మో లేదా ఆయన జేబులో నిండో పెడుతున్నవి కాదు, ప్రజలందరూ కూడా పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్నే తిరిగి ప్రజలకు ఇస్తున్నారు. అంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఇస్తున్నారు. ఇది కాదు, సంక్షేమంతో పాటుగా కూడా అభివృద్ధి కూడా ఉండాలి, అది కూడా ఓటరు అనే వ్యక్తి గుర్తుపెట్టుకొని ఓటు వేస్తాడు, తాను ఏపీలో గెలిపోవటం పైన ఈ వ్యాఖ్యలు చేయడం లేదనేసే విషయాన్ని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే గెలుపు ఓడిపోతారు అని చెప్పడానికి గల కారణాలు ఇవి అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో అక్కడ పనిచేసిన నేపథ్యంలో నేను ప్రస్తుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దృష్టి పెట్టుకొని నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ అయితే స్పష్టం చేశారు. అంటే ఏపీ అభివృద్ధి విషయంలో
జగన్ సరైన నిర్ణయం తీసుకోకపోయారనేసి కూడా అభిప్రాయపడుతున్నానన్నారు. కొందరు సలహాలు సూచనల మేరకే జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, అది రాబోయే ఎన్నికల్లో ముంచేస్తుంది 100% ఇటువంటి అంటే ప్రభుత్వం ఉండదు, ఓడిపోతుంది పార్టీ అని కూడా చెబుతున్నారన్న కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించారు. కొందరు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉందనేసి అపోహలైతే ఉన్నాయని, ఈ తరుణంలో ఓటము ఎదురవుతుందనేసి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారు ఓటమి చవి చూశారో సేమ్ అదే తరహాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి చవి చూడడం ఖాయం అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనేసి కూడా ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. దీని వెనక ఉన్నటువంటి కారణాలు కూడా ఆయన చెప్పారు కాబట్టి ఇలాంటి కారణాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఏది ఏమైనా ఏపీ తెలంగాణ దేశవ్యాప్త రాజకీయాల కోసం మా రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, ఏపీలో 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.